బుజ్జి, ఇదిగో ఇక్కడ బుజ్జి. నారాయణ ఉందా? ఎవరు బుజ్జా? లోపల ఉంది, వెళ్ళు. నారాయణత, ఇదిగో మ్యాగజైన్. దీనికి ఇప్పుడు తొందర ఏంటి? ఇంట్లో ఒక దొంగలు దొరిన అంతే సంగతి కాబోలు అన్నట్టు నారాయణ తేది. ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, లేదా స్నానానికి వెళ్ళింటుంది. ఏంటి ఇప్పుడు? అమ్మ ఒకసారి ఇంటికి పిలుచుకురమ్మంది. ఎవరిని? నిన్ను కాదులే, నారాయణత వాళ్ళని. ఎందుకని? అది ఇంట్లో ఏదో విశేషం అంట. విశేషమా? ఏదో ఉందంట. ఏంటి అంత పెద్ద విశేషం? శాంతి ఉంది కదా, అదే మన శాంతి. అవును శాంతి. శాంతి, త్వరగా చెప్పు బుజ్జి, నేను నీ చెవులో చెప్తాను. శాంతి, శాంతి ఉంది కదా, శాంతికి విశేషం. ఇదేం పెద్దగా పెరగలేదే, పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. దానికి ఏం చేయమంటావు? పట్టుకుని సాగదీయమంటావా? లోపల పదండి. రండి రండి. నాకేం తీసుకొచ్చారు? చాక్లెట్లు, బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా.
ఎవ్వరూ అల్లరి చేయకూడదు. అందరికి కావలసినవన్నీ తీసుకొచ్చాను, సరేనా? చూసారా, ఇది బుజ్జిగాడి. ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి, ఖాళీ పెట్టి మాత్రం గోవింద్ కి. గొడవ పడకుండా తీసుకోండి, సరేనా? తీసుకురా. అరే ఏంటండి, వదలండి. నీకు మరీ సింకి వదలండి. ఇలా కూర్చో. ఎవరైనా చూస్తారు? ఎవరు చూస్తారు? ఆహా, సెంటది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికే అలా. ఊరికే అలా నించకపోతే కాస్త ఊర్చి నాకు సాయం చేయొచ్చుగా, రేపు పూజ ఉంది. ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరూ నేర్పించలేదు. మరి నా అంతటి నాకే తోచింది. నీకు ఇలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు. మరిది గారు భారతి టౌన్కి వెళ్లారు, అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగారి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమీ, చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదినా. ఆ మాట నిజమే, వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు. ఇదిగో ఇదుందే, దీనికి ఎవడనో ఒకడు చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు? దిక్కు మొక్కు లేనిదాన్ని అవుతాను. రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు అదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. వాళ్ళేదానివే, వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి. ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చివచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలి మెలగడాలది పెట్టుకోవద్దు. రామ రామ
రామ రామ రామ నామం పాడరా, రామనామం పాడినంత బాధలల్ల తీరురా. రామ రామ బాగుంది. ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు. మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు? నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే సామెత ఊరికే పోతుందా? ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏం వస్తు పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? నీకేమనిపిస్తుంది, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను. క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి, నమ్మకం లేదే? లేదు, వస్తుంది. క్లాస్ వచ్చిందినా? వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది. ఎలా పరిగెడుతుంది చూడు, ట్రంకాలు బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గాని ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకురా ఎక్కిలిస్తున్నావు? అవును కదా, చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా? ఇప్పుడేవయ్యాయినాయనా ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నో చేయో చెప్పునానా? చూసావా, ఇదిగోమ్మా ఇక నేను బయలుదేరతాను. అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు, దారిలో పాము గీము ఉంటుందో ఏమో. బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రైతు ఇంటి దగ్గర దించిరా. గోవింద్కి ఏం పని ఉందని వాడిని దించరా మనం? ఎవరికి చెప్పారో, వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతోనేరా చెప్పింది? కాదు, నీతోనే చెప్పింది, వెళ్ళి దించిరా. బుజ్జి ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు బుజ్జి. ఇప్పుడు పద. ఇదిగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఇదిగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీది, నా దారి నాదే బుజ్జి. అదేగా ఉదయం మీరు అన్నదే. కాదు. అవును కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకడ సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకలా అన్నా? ఏమని? నీతో మెలగొద్దని అన్నావా లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకని మన ఇద్దరు విడిపోవాలా? అదే అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు, ఎన్నటికీ కలిసిమెలిసి ఉందాం. పద. అరే రే, ఏంటిది చిన్నపిల్లాళ్ళా, ఏడుస్తున్నావా? వచ్చి సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి.